ఓకే ఫస్ట్ డేట్ కి నా ఆ డేట్ గుర్తుందా పోని ప్లేస్ కి డేట్ గుర్తులేదు ప్లేస్ గుర్తుంది ఫస్ట్ డేట్ జర్నలిస్ట్ కాలనీ జర్నలిస్ట్ కాలనీ ఇది కాఫీ షాప్ అన్న కాఫీ షాప్ కాఫీ షాప్ అవును కాఫీ షాప్ నుంచి ఇంకో ప్లేస్ చట్నీస్ కాఫీ తాగిపించి అక్కడి నుంచి చట్నీస్కి తీసుకెళ్ళి చట్నీస్లో తిని అక్కడి నుంచి వెళ్ళేటప్పుడు ఒక బిర్యానీ మంచి 11 అయిపోయింది 11:30-12 అయిపోతుంది ఒక మంచి బిర్యానీ ప్యాకెట్ కొని బకార్సెల్లో కాఫీ తాగి సిజ్లింగ్ లోని తిని చట్నీస్కి వెళ్ళి దోశ తిని మళ్ళీ టీ తాగి మళ్ళీ వెళ్ళిపోయినప్పుడు బిర్యానీ తీసుకుని మళ్ళీ థమ్స్అప్ తాగిపించి అన్నది ఈయన కూడా తినేవారు ఈయన టైం ఇంకా స్పెండ్ చేయాలని చెప్పి ఇంకేం తింటావా ఇంకేమో తింటావా అనేవారు ఇంకా అలా అలా సరే ఆకలేట్లేదు చూస్తే బక్కగా ఉండేది ఓకే అంటే అన్న ఇప్పుడు మామూలుగా మనకి చాలా చిన్న చిన్న కోరికలు ఉంటాయి సో అలాగా పెళ్ళికి ముందు కానీ పెళ్ళి తర్వాత కానీ జ్యోతి గారు ఏదైనా ఒక ఇంకా నేను జ్యోతికి కోరిక తీర్చలేదు లేదా ఇక్కడికి తీసుకెళ్ళాలి జ్యోతికి ఇది కొనిపెట్టాలి ఒక గిఫ్ట్ అనేది ఏమన్నా ఉందా అన్న ఉంది అంటే ఫస్ట్లో వేరేది ఉండేది మధ్యలో నుంచి చేంజ్ చేయాలి చేంజ్ చేయండి ఫస్ట్లో తనని ఎక్స్ప్లోర్ అంటే మంచి మంచి ప్లేసెస్ చూపించాలి తనకి చాలా తనకి ఇష్టమైంది అది కాదు తనకి ఇష్టమైంది వేరేది ఉంది సో అది అర్థం చేసుకున్నాను సో అర్థం చేసుకున్నాను నాకేం లేదు జ్యోతి అచీవ్మెంట్ చూడాలి అంటే తను చాలా పార్టిసిపేట్ చేసింది చాలా మంచి పేరు తెచ్చుకుంది షీ హాజ్ వెరీ మచ్ టాలెంట్ కానీ జ్యోతికి కరెక్ట్ అయిన గుర్తింపు కరెక్ట్ టైటిల్ రాలేదు సో ఏదన్నా ఒక పెద్దది టైటిల్ కానీ ఒక మంచి అచీవ్మెంట్ కానీ జ్యోతి ఆ సక్సెస్ని చూడాలి నేను ఆ సక్సెస్ని చూసినప్పుడు ఐ విల్ బి మోర్ హ్యాపీ అట్లా సో స్ట్రగ్లింగ్ ఇప్పుడు నీతోనే డాన్స్ చేస్తున్నాం సో చాలా బిజీగా ఉన్నాం ఈవెంట్స్ అని లేకపోతే వేరే సినిమా సాంగ్స్ షూటింగ్స్ ఈ టైంలో అనేది ఇప్పుడు రియాలిటీ ఆల్రెడీ ఈజ్ బిజీ విత్ మూవీ కొరియోగ్రఫీ అండ్ యాక్టర్గా కూడా బిజీ అయ్యారు ఇంకా సంగీత్ ఇంకా మీకు తెలుసు సందీప్ ఇంత టైంలో ఓన్లీ నా కోసం ఒక రియాలిటీ షో జడ్జ్ ప్లేస్లో కూర్చున్న తను ఇప్పుడు మళ్ళీ రియాలిటీ షోస్కి వచ్చి మిగతా సెలబ్రిటీస్తో చేయడం అనేది ఓన్లీ నాతో టైం స్పెండ్ చేయడానికి నా హ్యాపీనెస్ కోసం తన హ్యాపీనెస్ అండ్ నాకు కూడా తనతో టైం స్పెండ్ చేసే ఎక్కువ టైం స్పెండ్ చేసేది అండ్ ఎక్కువ డాన్స్ ఎక్కువ డాన్స్ లో ఉంటాము మాకు చాలా మంది ఏమనుకుంటున్నారంటే వీళ్ళు యాక్టర్గా బిజీ అయిపోయారు కొరియోగ్రఫీ డాన్సర్స్గా వీళ్ళు అని ఒక థాట్ ఉంది ఎందుకంటే కొరియోగ్రఫీ మానేశారని బట్ మా లాస్ట్ బ్రీత్ వరకు కొరియోగ్రఫీలోనే డాన్సే మా లైఫ్ అంతే ఇవేంటంటే ఏదో మన ఫుడ్కి మనకు ఆఫర్స్ వస్తున్నాయి మన ఫేమస్ అవ్వడానికి మనల్ని కోరి మనకు వస్తున్నాయి కాబట్టి లవ్ లైఫ్ గెట్ ఆన్ అవ్వడానికి చేస్తున్నాం తప్ప కొరియోగ్రఫీ అనేది సందీప్ కానీ నేను కానీ ఏ టైం అయినా కొరియోగ్రాఫర్కి అవకాశాలు వస్తే ఎప్పటికీ మేము వదులుకోము